తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కుప్పంలో చంద్రబాబు నాయుడు ఇల్లులు కట్టించినా బంగారు నాణాలు పంచినా గెలిచేది మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీనేనని మంత్రి పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు ఆ రకంగా చెప్తున్నాడు, కుప్పంలో చెప్పాడు మీ వృత్తాలు వేసుకోవాల మీ బోర్లకు మోటార్లు బిగిస్తాయి అని. మరి నువ్వు ఏం తాళ్ళు బిగించావు కుప్పం రైతులకు? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు, అది కేవలం 500 కోట్లు పెట్టింటే హంద్రీని నీళ్ళు కుప్పం పోయింటే అది కూడా చేయలేకపోయావు. నువ్వు అసమర్థుడే కాకుండా రైతులను వ్యవసాయం చేయడం దండగా అని చెప్పిన బుద్ధినిది నీకు. రైతుల మీద ఇసుమంతా కూడా మర్యాద లేదు, గౌరవం లేదు. వ్యవసాయం చేపించాలా, వ్యవసాయంలో మనం ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలా? దాదాపు 70% పైన వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబాలే ఈ రాష్ట్రంలో ఉన్నాయని ఏ రోజు కూడా ఆలోచన చేయలేదు. మరి ఈరోజు మీటర్లు పెడతామంటే నీకు వచ్చిన ఇబ్బంది ఏంది? రైతులు అడగాల్సింది, మీరెందుకు అడుగుతూ ఉన్నారని నేను అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు కనీసం నా వల్ల అయినా కానీ 30 సంవత్సరాల తర్వాత కుప్పంలో ఇల్లు కడుతూ ఉన్నాడు. అంతకుముందు పాపం ఆయనకు అడ్రస్ కూడా లేదు, ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ తప్పే అని చెప్పి. మరి ఈరోజు కనిపిపోయింది, పోనీ కనీసం ఇల్లు అయినా కడుతూ ఉన్నాడు. ఇల్లు కట్టినా లేకపోతే మెడలు కట్టినా లేకపోతే అక్కడ అందరికీ బంగారు నాణ్యాలు పంచి పంపిణీ చేసినా గెలవబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. 14 ఏళ్లు సీఎంగా పనిచేసి చంద్రబాబు కుప్పానికి ఏం చేయలేదు కాబట్టే తామే గెలుస్తామని చెప్పుకొచ్చారు.